ప్రతిభ ఉండి స్కిల్స్ ఉండి పెట్టుబడి లేదు పెట్టుబడికి ఏం చేయాలి మనం పెట్టుబడి ఎలా తీసుకురావాలి మా అమ్మ నాన్న డబ్బులోళ్ళు కాదు చాలా మందికి దళిత కుటుంబాల నుంచి ఉన్నారు ఎంత మంది దళితుల్ని దళిత యువతని ఎంత మందిని మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా చేయగలరు ఓ కూర్చోని 2.5 లక్షల 5000 రూపాయలు వాలంటీర్స్ ఉద్యోగాలు కాదు ఇవ్వటం 2.5 లక్షల మంది దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ను బయటికి తీసుకురావాలి కొన్ని లక్షల మంది బీసీ కులాలు ఉన్నాయి ఉత్పత్తి కులాలు ఉన్నాయి వారి నుంచి యువతని ఎంత మందికి నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్స్ ని చేయగలిగావు పారిశ్రామికవేత్తలుగా చేయగలిగావు మీ ప్రోగ్రామ్స్ ఏంటి ఆర్థికంగా వెనకబడ్డ సో కాల్డ్ ఈబీసీ కులాలు ఉన్నాయి ఈబీసీ కులాలు ఉన్నాయి వారికి ఆర్థికంగా నువ్వు ఎలా తోడ్పడగలవు వీటి గురించి ఆలోచించాలి ఏదో చూస్తున్నా ఏదో ఒక పోస్టర్ తీయొద్దని చెప్పారంట ఆయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి అది ఎక్కడ ఉందని ఎదుగుతున్నా క్లాస్ వార్ మీద ఇక్కడ ఎక్కడో పోస్టర్ ఉందంట ఇక్కడ ఎక్కడో క్లాస్ వార్ మీద ఎక్కడది అక్కడ నాకది కనిపించట్లా ఓకే క్లాస్ వార్ అంటే ఏంటి డబ్బున్నవాడు అధికారం ఉన్నవాడు డబ్బు లేనివాణ్ణి నిస్సహాయని దోచుకోవడం క్లాస్ వార్ ఎవరెవర్ని దోచుకుంటున్నారు యువజనుల్లో శ్రామికులు రైతుల్లో యువజనుల పార్టీ భాగం పూర్తయింది శ్రామికుల సంగతి చెప్తాం ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి నేను ఊగిపోతా ఊగిపోతా అని మాట్లాడుతానంట ఓ పని చేయండి వెళ్ళి రఘురామకృష్ణరాజు గారిని అడగండి నీ పార్టీ ఎంపీయే కదా నీకు అన్యాయం జరిగితే శాంతంగా అలాగా నన్ను కొట్టండి బాగా కొట్టండి చాలా సంతోషం ఇంకా బాగా కొట్టండి అని అండు కదా ఎవడు కోపం వస్తే తిరగబడతాడు ఊగిపోతాడు 15 ఏళ్ళు అమర్నాథ్ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఊగిపోతా మాట్లాడతారు ప్రశాంతంగా మాట్లాడతారా అవునా అండి ఇలా జరిగిందని మాట్లాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఎక్కడో లండన్లో పెరగలా న్యూయార్క్లో చదువుకోలా చాలా వీధి బండ్లో చదువుకున్నాడిని మీలాగే హైదరాబాద్లో ఎదిగిన వాడిని మీరు హైదరాబాద్లో ఏమేం చేశారో నాకు చాలా బాగా తెలుసు చాలా చాలా లోతైన విషయాలు నాకు బాగా తెలుసు మీ మంత్రులు చిట్ట నేను ఇప్పగలను చేయలేక కాదు వ్యక్తిగత విషయాల మీద మాట్లాడలేక కాదు ఇది ఈ చిల్లర టాక్టిక్ అంటాం దీన్ని నేను పాలసీల గురించి మాట్లాడుతున్నా ఇక్కడ రైతుకి భరోసా లేదని మాట్లాడుతున్నా యువతకు ఉపాధి అవకాశాలు లేవని మాట్లాడుతున్నా ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదని మాట్లాడుతున్నా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మాట్లాడలేక కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బాగా ఖాన్ గోల్ కేసుల్లో చెవులు రుక్కించి విను నీ పర్సనల్ జీవితం నాకు క్షణం క్షణం మొత్తం చాలా డీటెయిల్డ్ గా తెలుసు చాలా డీటెయిల్డ్ గా మీ మనిషిని ఏమన్నా పంపించిన దగ్గరికి చెవుల్లోంచి రక్తం వస్తుంది నేను చెప్పే విషయాలు మీకు నా సంస్కారం నేను అభిమానించి అడ్నిస్తే చెగువేరా నా మన్నం వీరుడో మా అల్లూరి సీతారామరాజు మా జై భీమ్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పొట్టి శ్రీరాములు గారు వీళ్ళందరూ స్ఫూర్తితోటి నేను చిల్లరగా మాట్లాడలేను మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రజలు చాలా ముక్కుసూటిగా ఉన్నారు చాలా క్లియర్గా ఉన్నారు నువ్వు చెప్పాల్సిన పని లేదు పాపం నిన్ను నమ్ముకున్న సినిమాకర్ల అభిమానులు మాత్రమే బాధపడతా ఉన్నారు ఒకసారి చెక్ చేసుకో దయచేసి నువ్వు అనేది ఏంటంటే
ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో నేను నమ్ముకున్న వేల మంది లక్ష మంది ఆ జనాలందరి ఓట్లు కూడా ఒకానొక రోజున టీడీపీకి తాకట్టు పెట్టి అమ్ముకోకుండా నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు ఒంటరిగా పోటీ చేసి నీ విలువను కాపాడుకో. నీ గురించి పద్దాఖలు చెప్పడానికి ఏదైనా క్లాస్ కాదు. కాబట్టి ఇది దయచేసి పెద్దోళ్ళకి పేదోళ్ళకి జరుగుతున్న యుద్ధం. అందులో పేదోళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి నువ్వు ఎవరి పక్కన ఉన్నావో ఎవరితో ఉన్నావో నువ్వు చూసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. మాట్లాడేటప్పుడు నోరు సరిగ్గా పెట్టుకొని పద్ధతిగా మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. లేదు దిగజారి మాట్లాడతానంటే మాత్రం ఎవరన్నా చూస్తూ ఉంటారా? నేను భగవద్గీత చదువుతున్నావా? లేదు కదా. అంతకంటే దారుణంగా మాట్లాడే కెపాసిటీ మాకు కూడా ఉంది. నువ్వు అరా కొరా బెదిరిచేసి ఆహా ఊహ అనుకుంటే సినిమాలో సెట్ అవుద్ది. అది సినిమాలు చూసుకుపోయాడా? నీకు నచ్చినట్టు నువ్వు 100 మంది కొడితే పడిపోతున్నట్టు నువ్వు చెప్పిందే వేదంలాగా ఉంటే ఒక సినిమా తీసుకో, బెస్ట్ అవుతావు. అంతేగాని నిజ జీవితంలో రాజకీయాల్లో నువ్వే గొప్ప, నువ్వు అనుకుంటే అట్లా వద్ది. నువ్వు గొప్ప కాదు కాబట్టి రెండు చోట్ల ఓడిచ్చారు. నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు కాబట్టి ఇంకా నిన్ను హీనంగా నీచంగా చూస్తా ఉన్నారు. నిన్ను నమ్ముకొని ఎంతమంది పక్కకి వెళ్ళారు? నిన్ను నమ్ముకున్న నాయకులు ఎంతమంది వచ్చి ఎంతమంది పక్కకు సర్దుకున్నారు? నువ్వనేవాడు నిలకడలేదు, నీవనే భాషకు నిలకడలేదు, నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఒక సాడిస్ట్ వచ్చి మాట్లాడినట్టుగా ఉంటుంది స్టేజ్ మీదకి వస్తే. ఆ ఓగటం ఏంది, ఓగటం ఏంది? దయచేసి నీ పద్ధతి మార్చుకో. నువ్వు ఏది పడితే అది స్టేజ్ మీద మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. దానికి మించి మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నా. లేదు మాట్లాడదాం అనుకుంటే రా ఒక రౌండ్, నేను కూడా ఉంటా. నువ్వెక్కువ మాట్లాడతా, నేను ఎక్కువ మాట్లాడతా, ఒకసారి నిరూపిస్తా. నేను మాట్లాడిన తర్వాత నువ్వు రెండు చెవులు మూసుకొని పారిపోవాల్సి వచ్చింది. దయచేసి అర్థం చేసుకొని బుద్ధిగా మాట్లాడితే చాలా మంచిది. నువ్వేం చెప్పాలనుకున్న ప్రజలకి నీ ఒపీనియన్ చెప్పుకోగానే అలాగని చెప్పి మిగతా వాళ్ళు తప్పుడోళ్ళు, కరెక్ట్ కాదు, ఇదంతా రాక్షసత్వం అని చెప్పి మా అందరిని కూడా మాట్లాడే కాన్సెప్ట్ మాత్రం ఉంటే మాత్రం తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు? నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా. పర్సనల్గా ఉంది, అవి ఉంది, ఇవి ఉంది అంటే నువ్వు ఏముంటే ఇది తెచ్చుకో. చూసుకో కావాలంటే పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టుకొని వేసుకో. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడికి బెండే రకం కాదు, ఎవడ కాళ్ళకాడ పనిచేసే రకం కాదు. తెలుసుగా, చూసావు కదా. వాళ్ళ తండ్రి గారు చనిపోయిన దగ్గర నుంచి నువ్వన్న తోకలో ఏకలాంటివాడివి. దేశానికి ప్రధాని అవ్వాల్సిన వ్యక్తి సోనియా గాంధీ. చూశారు ఏ రకంగా అడ్డం తిరిగాడో? ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు నీ పిల్లోపులకి ఉడతకండ్ల ఊపులకి ఎవడన్నా భయపడతాడా? ఎవడు భయపడతాడు? అలాంటి డేటా చంద్రబాబు నాయుడు చేతిలో, బీజేపీ వాళ్ళ చేతిలో ఉందని చెప్పుకుంటున్నాను. ఇది తెలుసా? బీజేపీ వాళ్ళ చేతిలో, చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు రిమోట్ దగ్గర పెట్టుకుంటే ఆ ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తా చేస్తాను. నీ డేటా చంద్రబాబు చేతిలో ఉంది కాబట్టి నేను నువ్వు ఇంకా భయపడుతున్నావని జనం చెప్పుకుంటున్నారు, నేను కూడా అనుకుంటా ఉన్నా. లేదు అనుకుంటే నేను ఎవడకు భయపడినా, చంద్రబాబు గారికి గడు భయపడినా, ఎవడకు భయపడినా, నువ్వు చెప్పుకునే కాన్సెప్ట్ ఏదన్నా ఉంటే దయచేసి ఇదిగో నేను ఎవడికి బానిసన కాదు, ఎవడికి లొంగిపోను, ఎవడికి లొంగాల్సిన అవసరం లేదు. బీజేపీతో నాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడుతో నాకు సంబంధం లేదు, ఎవడి డేటా నా డేటా ఎవడి దగ్గర లేదని నువ్వు చెప్పుకునే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే సింగిల్గా పోటీ చేస్తాను, వాళ్ళందరిని ఎదిరించు. నీకు దమ్ముంటే 24 గంటలు తొక్కి నారదేస్తారు నీ దళ్ళు. తెలుసా? వీళ్ళందరూ అనుకుంటున్నారు, నువ్వు గమనించుకో ఒకసారి. నువ్వేది ఉచిత హామీలు దొరికినట్టుగా ఉచితంగా రోడ్డు మీద ఎవడు చెవిలో చెప్తే తీసుకొచ్చి మాట్లాడినవన్నీ నిజాలైపోతాయి ఏంటి? కాబట్టి నువ్వేమనుకుంటే చేసుకో, కానీ నీ గురించి ఏమనుకుంటున్నారో మిగతా నాయకులు తెలుసుకో ఒకసారి. ఏమండి 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అనుభవించాలని చెప్పిన పవన్ కళ్యాణ్ 2019లో ఎందుకు గడిపోయాడు? 2019లో అమరావతి, అది భ్రమరావతి నిజంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఎందుకు మాట్లాడాడు? 2014 డెవలప్మెంట్ కోర్ చూసుకోండి ఒకసారి, ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ చూడమనండి. అప్పుడు చంద్రబాబు నాయుడు మంచి అట్లయ్యాడు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అట్లా మంచి అయ్యాడు. ఏ రకంగా మంచి అయ్యాడు? పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన 4 సంవత్సరాల పాలన
చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాలన ఒకసారి బేరీజ్ చేసుకొని చూడండి. ఒక్క దాంట్లో అవినీతి అవినీతి ఆరోపణ చేయగలుగుతారా మీరు? ఇదిగో ఇందులో జరిగిందని చెప్పగలుగుతారా? ఈయనంట వైసీపీ పోవాలంట. నువ్వు అసలు ముందు ఎమ్మెల్యేగా గెలు, ఏది పోవటం తర్వాత సంగతి, కానీ ముందు నామినేషన్ వేసి నామినేషన్ ఫామ్ అన్ని కూడా కరెక్ట్గా చేసుకో. ఎక్కడేమో సంతకాలు పెట్టాలో చూసి పెట్టు, చూసి పెట్టి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి గెలిచి అసెంబ్లీ గేట్ కాడకు వచ్చి ఒకసారి నేను ఎమ్మెల్యేనని చెప్పు. ఒకసారి అసెంబ్లీ గేట్ కాడ నిలబడి నీకు అలవాటే కదా, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు ఫోజులు ఇవ్వటం. అసెంబ్లీ గేట్ కాడ ఇదిగో నేను ఎమ్మెల్యేగా వచ్చాను, ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పి లోపలికి వెళ్ళేమని జనాలకు ఒకసారి చెయ్యూపు. అప్పుడు తెలిసింది నీ సత్తా ఏంటో, ఇవన్నీ తర్వాత ఏడుద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 4 సంవత్సరాల పాలనలో ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అన్నగారున్న మధ్య తరగతి అన్ని రకాల వాళ్ళందరూ బాగున్నారు. చంద్రబాబు నమ్ముకున్న కొంతమంది దాయాదులకు బాధ ఉండొచ్చు, వాళ్ళకు ఉంది కాబట్టి ఏడుపులన్నీ కూడా. వాళ్ళందరూ కొమ్ము కాస్తా ఉన్నాడు. పెత్తందారులు కానీ పేదోడు జరిగే యుద్ధంలో పెత్తందారుల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పనిచేస్తా ఉంటే, రామోజీరావు ఈనాడు ఏబిఎన్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తా ఉంటే, పేదోళ్ళందరూ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రజలందరూ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. రేపు యుద్ధంలో తేలుద్ది కదా ఎవళ్ళేంటనేది. వెయిట్ చేయి,